అంతరంగాన్ని లేదా అంతర్మదనాన్ని చక్కగా మరి బయటపెట్టడం జరిగింది. సమాజానికి ఏది కావాలో అది ఒక 5 లైన్లో మరి తను వ్యక్తం చేయటం జరిగింది. అది యథార్థం. అయితే ముందుగా చక్కటి సేవా కార్యక్రమాలు చేసి ఎన్నో మరి అవార్డులు స్వీకరించిన ఈ రీజియన్లో ఉన్న ప్రతి పిహెచ్డీని, అలాగే మరి ఆ రీజియన్లో ఉన్న క్లబ్ సభ్యులందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. అలాగే మరి తిత్లీ తుఫాన్ కావచ్చు, అలాగే కేరళలో సంభవించిన తుఫాన్కి ముఖ్యంగా మేజర్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ దీజ్ రీజియన్ చైర్పర్సన్ హోమ్ క్లబ్లు. హైదరాబాద్ గ్లోబర్ అనే నుంచి సుమారు 150,000 రూపాయలు మరి విరాళం ఇచ్చిన వారిని, ఆ క్లబ్ సభ్యులందరినీ కూడా నేను ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఉన్నా. సమాజ సేవకు కావాల్సింది సంపద కాదు, ఉదార హృదయం. పరులకు సహాయపడాలనే పక్క వాళ్ళ పరులకు సహాయపడాలనే ఉదార హృదయం కావాలి. సాటి మనిషికి సాయం చేయని వాడు భగవంతునికి బంగారు పూలతో పూజించిన వ్యర్థమే. తన కోసమే పనిచేసేవాడు, తనకు మాత్రమే గుర్తింపు రావాలనుకునేవాడు ఎప్పటికీ గొప్ప నాయకుడు కాలేడు. నాయకుడు అనేవాడు తను చేసిన మంచి పనిని సమాజం గుర్తించి సమాజంలో వాళ్ళు చర్చిస్తామంటే ఆనందపడేవాడు నాయకుడు. మిత్రులారా, కృషితో నాస్తి దుర్భిక్షం. కృషి ఉంటే మనకి దుర్భిక్షం అనేది ఉండదు. కష్టపడి పనిచేసేవాడికి లేమి అనేది ఉండదు. మరి అలాగే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని ఒక మహా రచయిత రాశాడు. మహాపురుషులు అవుతారు. ఋషి అవ్వకపోయినా మహాపురుషులు అవటానికి చక్కటి మరి అవకాశం ఉంది. మరి మిత్రులారా, మరి ఈరోజు మరి 70 వసంతాలు మనకి రిపబ్లిక్ వచ్చి 1950 నుంచి ఈవేళకి 70 వసంతాలు పూర్తి చేసుకున్న మనం ఇంకా ఎన్నో మరి సేవలు చేయవలసిన అవసరం ఉంది. సమాజం ఇంకా ఎంతో పురోభివృద్ధి కావాల్సి ఉన్నది. మిత్రులారా, ధనలోభికి గురువు అని, బంధువు అని, స్నేహితుడని విశక్షణ ఉండదు. కామవాంచ గలవానికి లజ్జ భయం ఉండవు. అలాగే సేవ మీద ఆసక్తి గలవాడికి పగలు రాత్రి అనేది ఉండదు. మీ అందరికీ తెలుసు, సహాయం చేయాలనే వాడికి ఎనీ టైం 24 అవర్స్ వారికి ఆసక్తి ఉంటుంది. ఉదాహరణకి మనకి గజేంద్ర మోక్షంలో ఆ గజేంద్రుడు పిలిచినప్పుడు ఎక్కడి నుంచి వస్తాడు? లక్ష్మీదేవి దగ్గర నుంచి వచ్చి సహాయం అందించిన శ్రీ మహావిష్ణువు. అలా మరి మన లైన్ మిత్రులందరూ కూడా సమాజ సేవ చేయాలని, మరి సాటి మనిషికి తోడ్పడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నాటి రీజియన్ చైర్పర్సన్ లైన్ సంతోష్కి, అలాగే ఈ రీజియన్లో ఉన్న క్లబ్ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా మరి నా అభినందన తెలియజేస్తూ, అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఐ విష్ ఆల్ ద బెస్ట్ అండ్ లాంగ్ లివ్ లైనిజం. జై హింద్, జై భారత్.